హలో ఆల్, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచివీవ్స్. ఈరోజు వీడియోలో భాగంగా మనం భగల్పూరి సిల్క్ శారీస్ గురించి తెలుసుకుందాం. ఈ సిల్క్ శారీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ టస్సర్ లాగా అనిపిస్తూ ఉంటాయి మనకి. సెమీ టస్సర్లో ఉండి ఆఫీస్ వేర్కి అలాగే మంచి ఆఫీషియల్ వేర్కి చాలా బాగుంటాయి. చూడడానికి శారీస్ అన్నీ చాలా స్మూత్ ఫినిష్లో ఉంటూ ఉంటాయి. మరి వాటికి ఒక ట్రెండీ ట్విస్ట్గా మనకి థ్రెడ్ వర్క్తో బార్డర్స్ వచ్చిన శారీస్ ఈరోజు మనం వీడియోలో చూద్దాం. దాంతోపాటుగా కొన్ని కోటా శారీస్, అలాగే మరి ఈ శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అలాగే మంచి ప్రైస్ రేంజ్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. ముందుగా నేను రేపు చేసుకున్న శారీ ఇస్ ఎ నైస్ లైట్ ఎలైచీ గ్రీన్ కలర్ శారీ. సో ఫ్లోరల్ శారీ, మొత్తం శారీ అంతా కూడా ఫ్లోరల్. ఇందాక చెప్పినట్టుగా భగల్పూరి సిల్క్ శారీస్ టస్సర్ ఫినిష్లో ఉంటూ ఉంటాయి, సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. దీనికి కాంట్రాస్ట్లో పీచ్ లైట్ పేస్టల్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ బార్డర్ అండి. దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ బార్డర్, థ్రెడ్ వర్క్తో బార్డర్ వచ్చింది. పైన కింద కూడా సిమిలర్ బార్డర్, ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఈ శారీ, నెక్స్ట్ పళ్ళు వచ్చేసి సేమ్ శారీ అంతా కూడా ఎలా ఉందో అదే కంటిన్యూ అయింది. ఎటువంటి హెవీ గ్రాండ్నెస్ అది లేకపోతే లౌడ్ అండ్ వర్క్ అది లేకుండా సేమ్ కంటిన్యూ అయింది అనమాట పళ్ళు అంతా. సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ కలర్ అంటే ఈ లైట్ ఎలైచీ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దీని ప్రైస్ 1895. సేమ్ ప్యాటర్న్లో ఇంకొక శారీ, ఇప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్, డిఫరెంట్ డిజైన్ కూడా. దీని ఇది వచ్చేసి ఆఫ్ వైట్ లైట్ బిస్కెట్ కలర్ బేస్ పైన మల్టీ కలర్ మల్టీ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. దీనికి కూడా థ్రెడ్ వర్క్తోనే బార్డర్ వచ్చింది, కానీ బిగ్ ఫ్లవర్స్తో థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చింది దీనికి పైన కింద కూడా. ఇది వచ్చేసి పళ్ళు. సో ఇందాక చెప్పాను కదండి మనకి నేను రేపు చేసుకున్న శారీకి కూడా బ్లౌజ్ ఇలానే వచ్చింది ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ లైట్ పేస్టల్ పింక్ కలర్. సో ఇక్కడ బార్డర్లో వచ్చిన కలరే మనకి బ్లౌజ్లో కూడా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్. దీని ప్రైస్ 1895. ద నెక్స్ట్ సారీ ఆల్మోస్ట్ ఇందాక మనం చూసిన దాన్నే, అన్నీ కూడా మెజారిటీ ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి. సేమ్ నేను రేపు చేసుకున్న శారీ లాంటిదే, కాకపోతే ఒక డార్కర్ షేడ్ ఆఫ్ పిస్తా గ్రీన్ గ్రీన్ కలర్, దానిపైన పింక్ కలర్ ఫ్లోరల్ మోటివ్స్ డిజైన్ వచ్చింది. థ్రెడ్ బార్డర్ వచ్చింది. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ థ్రెడ్ బార్డర్ కలర్ పింక్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. దీని ప్రైస్ కూడా 1895. ద నెక్స్ట్ సారీ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ మ్యాంగో ఎల్లో. మ్యాంగో ఎల్లో మీద మళ్ళీ ఆల్మోస్ట్ మనకి మ్యాంగో ప్రింట్ వచ్చింది, మామిడి పింజల్ ప్రింట్ లాగా వచ్చి డిజిటల్ ప్రింట్. మనకి థ్రెడ్ వర్క్తో బార్డర్ వచ్చేసింది అనమాట. ఈ బార్డర్కి కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది, డార్క్ బ్రౌన్ కలర్ స్కాలప్ బార్డర్. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్, బికాస్ బార్డర్లో వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్. దీని ప్రైస్ 1895. ద నెక్స్ట్ సారీ ఇస్ అ గ్రే కలర్ సారీ. సారీ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చి థ్రెడ్ వర్క్తో బార్డర్ వచ్చింది. సో ఇందాక వచ్చిన థ్రెడ్ వర్క్కి ఈ థ్రెడ్ వర్క్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఈ థ్రెడ్ వర్క్ ఆల్మోస్ట్ మనకి స్టిచ్ వచ్చింది, స్టిచ్ అనేది కనిపిస్తుంది, చైన్ స్టిచ్ లాగా వచ్చి స్టిచ్చింగ్ వర్క్ ఇది అంతా కనిపిస్తుంది మనకి క్లియర్గా. ఫుల్ ఫ్లోరల్ లోటస్ డిజైన్ వచ్చింది. ఇది పళ్ళు విత్ టాసెల్ అండ్ సారీ కలర్లో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. దీని ప్రైస్ 1895. ఈ శారీస్ వచ్చేసి కోరా కోటా శారీస్. మనకి శారీ అంతా కూడా ఆల్మోస్ట్ నెట్ ఫినిష్లో వస్తుంది, కట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, పెద్దవాళ్ళకైతే ఎక్కువ బాగుంటుంది. సో ఈ శారీ వచ్చేసి మనకి లావెండర్ అండ్ డార్క్ మజెంటా కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా ఫ్లోరల్ థ్రెడ్ వర్క్ బూటీస్ వచ్చి అలాగే దాని కింద ఫ్లోరల్తో ప్యాటర్న్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి పైన కింద బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా కాంబినేషన్. ఇది పళ్ళు విత్ టాసల్స్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. సో టూ కలర్స్ కాంబినేషన్, లైట్ పింక్ అండ్ లైట్ లైలాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి పళ్ళు మనకి డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. ఈ శారీ ప్రైస్ 2195. ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాం. ఇస్ అ పిస్తా గ్రీన్ కలర్ శారీ, పిస్తా గ్రీన్ డార్క్ మెజెంటా కలర్ బార్డర్. సో అన్నిటికీ కూడా మెజెంటా కలర్ బార్డర్ వచ్చింది, జస్ట్ బాడీ కలర్ మాత్రం వేరే ఉంటుంది. ఇందాక మనం చూసిన రోజెస్ డిజైనే. మొత్తం శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, బుటీస్. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2195. ద నెక్స్ట్ శారీ ఇస్ అ లైట్ పింక్ అండ్ డార్క్ మెజెంటా పింక్ కలర్ శారీ. సేమ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఆల్ ఓవర్, ఫ్లోరల్ బూటీస్. దిస్ ఇస్ ద పళ్ళు విత్ టాసల్స్ అండ్ అ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ లైన్స్ అండ్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 2195. నెక్స్ట్ శారీ ఇస్ అన్ ఆఫ్ వైట్ శారీ, కోటా శారీ. ఆఫ్ వైట్ కోరా కోటాకి మనకి మెజెంటా కలర్ బార్డర్ వచ్చింది, జరీ బార్డర్, దాంతోపాటు థ్రెడ్ వర్క్. ఇది పళ్ళు అండి విత్ టాసల్స్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2195. ద నెక్స్ట్ ప్యాటర్న్ ఇస్ అ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్. ఆల్ ఓవర్ అంతా కూడా కోరా కోటాకి టిష్యూ వచ్చిందండి,
ఒక టిష్యూ థ్రెడ్ అనేది రన్ అవుతుంది శారీ అంతా, ఆల్ ఓవర్ టిష్యూ. సో ఆ టిష్యూవే పైన కింద కూడా బార్డర్స్ వచ్చేసాయి మనకి, టిష్యూ బార్డర్స్ ఆల్ ఓవర్. శారీ బాడీ వచ్చేసి దిస్ ఇస్ ఎ నైస్ లైట్ లైలాక్ కలర్, లైలాక్ కలర్కి ఆఫ్ వైట్ థ్రెడ్తో ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్, వెరీ సింపుల్, నో హ్యాసిల్, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి బాడీలో బార్డర్స్ ఏమో టిష్యూ బార్డర్స్ వచ్చాయి అంతే. దిస్ ఇస్ ద పల్లు విత్ టాసల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. శారీ అంతా ఇంత వర్క్ వచ్చింది కాబట్టి టిష్యూ బార్డర్తో ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2895. ద నెక్స్ట్ శారీ ఇస్ ఎ నైస్ షేడ్ ఆఫ్ టీల్ గ్రీన్ కలర్ శారీ. బాడీ అంతా కూడా సేమ్ ఇందాకలా అది, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చి పైన కింద కూడా టిష్యూ బార్డర్స్ వచ్చాయి. దిస్ ఇస్ ద పల్లు అండ్ ద ప్లెయిన్ బ్లౌజ్. దీని ప్రైస్ 2895. నెక్స్ట్ శారీ లైట్ పీచ్ కలర్ షేడ్లో ఉంది. దిస్ ఇస్ అ వెరీ నైస్ షేడ్ ఆఫ్ పీచ్. సేమ్ థ్రెడ్ వర్క్ అండ్ టిష్యూ బార్డర్స్ అండ్ దిస్ ఇస్ ద పల్లు అండ్ దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్ విత్ టిష్యూ బార్డర్స్. దీని ప్రైస్ 2895. ద నెక్స్ట్ శారీ, ఈ ప్యాటర్న్ వచ్చేసి కోరా ప్యాటర్న్ అండి, కోరా ఫ్యాబ్రిక్. దాని మీద మనకి ఆల్మోస్ట్ బెంగాలీ కాటన్లో వచ్చినట్టు ఆల్మోస్ట్ థ్రెడ్ వర్క్తో ఇంట్రికేట్గా డిజైన్ వచ్చింది. శారీ అంతా కూడా డిజైన్ చూడండి, డిఫరెంట్ బర్డ్ డిజైన్స్ వచ్చాయి, అలాగే దీని మీద హ్యూమన్ ప్రింట్ వచ్చింది, బార్డర్లో హ్యూమన్ ప్రింట్ వచ్చేసింది. పైన కింద కూడా చిన్నగా డైమండ్ బార్డర్ వచ్చింది, థ్రెడ్ బార్డర్స్ అండి ఇవన్నీ కూడా. దిస్ ఇస్ ద పల్లు విత్ టాసల్స్ అండ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ఈ శారీ ప్రైస్ 3095. సో ఇందాక చూసిన దాంట్లో మనం ఒక బ్లూ చూసాము. దిస్ ఇస్ అ నైస్ షేడ్ ఆఫ్ బేబీ పింక్. బేబీ పింక్కి ఆల్మోస్ట్ సేమ్ థ్రెడ్ ప్యాటర్న్, హ్యూమన్ ప్యాటర్న్స్, అలాగే డైమండ్ బార్డర్స్. ఇది పల్లు విత్ టాసల్స్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. దీని ప్రైస్ కూడా 3095. సో ఈ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు మీరు, వాళ్ళకి చాలా బాగుంటాయి. కాస్త రెగ్యులర్గా జరీ బూటీస్ ఇలాంటివి కట్టి బోర్ కొడితే కనుక ఇలాంటివి ఇస్ అ వెరీ గుడ్ చాయిస్ టు పిక్. మరి నచ్చిన కలర్ని బుక్ చేసుకోవడానికి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో పంపించేసేయండి. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది, అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సేమ్ నెంబర్ని ఉపయోగించి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి. సో ఇందాక మనం చూసిన ప్యాటర్న్లోనే దిస్ ఇస్ అన్ ఆఫ్ వైట్ శారీ. ప్యాటర్న్ అంతా కూడా వెరీ సిమిలర్, జస్ట్ కలర్ ప్యాలెట్ మాత్రం మారుతుంది అంతే. దిస్ ఇస్ అ ప్లెయిన్ బ్లౌజ్. దీని ప్రైస్ 3095. సో ఈ కోరా శారీస్లో దిస్ ఇస్ ద లాస్ట్ కలర్. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లెమన్ యెల్లో. లెమన్ యెల్లోకి సేమ్ హ్యూమన్ ప్రింట్స్, అలాగే డైమండ్ బార్డర్స్, పల్లో విత్ టాసల్స్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్స్. దీని ప్రైస్ 3095. చూసారు కదండి, మరి ఇప్పటివరకు మనం చూసిన శారీస్ అన్నీ కూడా మీకు ఆఫీషియల్ వేర్కి చాలా బాగుంటాయి, మంచి ఎలిగెంట్ కలర్స్ ఉన్నాయి, ఏ శారీ కూడా లౌడ్ లేదు, అలాగని వర్క్స్ స్టోన్ వర్క్స్ అవి ఎక్కువ లేవు కాబట్టి ఆఫీషియల్ వేర్కి చాలా బాగుంటాయి కాబట్టి ట్రై చేయండి. మరిన్ని సెట్ ఆఫ్ కొత్త కలెక్షన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్.